గురువుగా చూస్తారు గురుభక్తిని ప్రదర్శిస్తుంటాడు బహిరంగంగా కూడా సో ఆయన సంపాదించిన వేల కోట్లలో మీకు వందల కోట్లు అన్నాడు రెండు వందల కోట్లు ఇస్తాను ఏంది ముచ్చట ఏంటి మీకు గురు శిష్యుల బంధం ఏంది అసలు గురు శిష్యుల బంధం ఏమి అంటే ఆయన రాడికల్ విద్యార్థి సంఘం ఉన్నాడు చదివేటప్పుడు డిగ్రీ అప్పుడు నేను ఎస్ ఈ ఆర్ఎస్యు పీడిఎస్యు రాడికల్ విద్యార్థం ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డిఎస్ఓ అన్ని విద్యార్థుల లోహా మంచి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలు బీసీ విద్యార్థి సంఘాలు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ చేసేవాళ్ళం నేను ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ కూడా ఇళ్ళందరంలో మెంబర్లు అట్లాంటి సందర్భంలో ఆయన నా ఉపన్యాసాలకు నా యొక్క ఉద్యమ నాయకత్వ లక్షణాలకు బాగా ప్రే స్ఫూర్తి వండాడు లీడర్ అంటే మాకు క్రిష్టన లేకుండా ధైర్య అంటే మాకు క్రిష్టన లేకుండాలే మేము ర్యాలీ తీస్తుంటే పోలీసులు అడ్డగిస్తే పోలీసులను దుబ్బిపించేవాడిని అబ్బాయి ఎంత వీరుడు మా రాడికల్లోనో దెబ్బరు పీడిఎస్ వాళ్ళో భయపడతారు కృష్ణానదుడు ఎంత డేర్గా అందరిని ఎదుర్కొంటున్నాడు ఆఫీసర్లను ఎట్లా బెదిరిస్తాడు మంత్రులను ఎట్లా బెదిరిస్తాడు ఇవన్నీ నన్ను ఒక స్ఫూర్తి ఆదర్శంగా తీసుకున్నాడు ఆయన ఆయన లోపల కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఆయన తర్వాత గ్యాంగ్స్టార్ అయినాక చెడ పేరు వచ్చింది కానీ రాడికల్ ఉన్నప్పుడు చాలా సిద్ధాంతపరంగా గొప్ప నాయకుడు ఆయన అందరూ అర్థం చేసుకోలేదు సమాజం కానీ చాలా గొప్ప లక్షణాలు ఆయన ఎక్కడ ఉన్నా నేను మీటింగ్లు ఉంటే బహిరంగ సభల మీటింగ్లు ఉంటే వచ్చి పాదవ వినం చేసేవాడు నా కృష్ణన్న ఆదర్శం అని చెప్పేవాడు కృష్ణాన్న నేను నాకు నిజమైన నాయకునిగా హీరోగా చూస్తానని చెప్పేవాడు ఆ విధంగా ఆయన రెండవది నా నేను యూనివర్సిటీలో ఉంటుంటే కదా ఆడికి వచ్చేవాడు నా మెస్లో నా పేరు మీద పోయి తినేవాడు మెస్లో నా రూమ్లో వండుకునేవాడు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు అట్లా అనుబంధం ఆ తర్వాత ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం పోయినా నా మీద భక్తి గౌరవం అట్లే ఉంచుకున్నాడు ఎప్పుడన్నా వస్తే మాట్లాడేవాడు అట్లా ఉంచదు ఎప్పుడైతే అయినా గ్యాంగ్ స్టార్గా అయి చనిపోయే అలా తమ్ముని చంపారో ఆ తర్వాత ఆయన గ్రూప్లు అయ్యిండో అప్పటి నుంచి మాకు టచ్ ఎవరు సపోర్ట్ చేశారండి పోలీస్ ఆఫీసర్స్ రాజకీయ నాయకులు ఆయన వెనకాల ఎక్కువ డీటెయిల్ తెలియదు శిష్యుని గురించి తెలుసుకోవాలి తెలిసినా నాకు డీటెయిల్గా తెలియదు అది కాకపోతే నాకున్న సంబంధాలు వీరాభిమాని నాకు ఆయన అంతవరకే దాన్ని లిమిట్ చేద్దాం మనం దానిక రాజకీయ నాయకులు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు లబ్ధి పొందిన ఉన్నారు అది ప్రభుత్వ రికార్డులలో ఉన్నదాన్ని లోపల అది అయితే ఒకటి ఆయన రెండు వందల కోట్లు ఇస్తా పాటు పెట్టుకుని అడిగితే నేను ఒప్పుకోలే నేను నిజాయితీగానే పోరాడి రాజ్యాధికారం తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చాను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తాం ఇదే తెలంగాణలో ఒకవైపు కాసాని జ్ఞానేశ్వర్ ఒక పార్టీ పెట్టాడు బీసీ నాయకుడు దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టాడు బీసీ నాయకుడు లచ్చన్న పెట్టాడు లచ్చన్న పెట్టి వీళ్ళందరికీ ఎందుకు మీరు మద్దతు ఇవ్వలేదు అంటే లచ్చన్న కొండాలక్ష్మణ్ బాపూజీ సత్యమూర్తి బిఎస్పి దేవేంద్ర గౌడు జ్ఞా కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలు పెట్టారు వారు అయితే అప్పుడు పూర్తి స్థాయి పరిపక్వత రాలేదు ఒకటి ప్రజలు వాళ్ళ నాయకత్వం వెంబడి రావడానికి సిద్ధపడలే ప్రజలు ఎప్పుడన్నా ఒక నాయకుడిని నమ్ముతాడు వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి వాళ్ళ కోసం పోరాటాలు చేయాలి వాళ్ళకు స్కీములు పెట్టేయాలి జీవితంలో చిత్తశుద్ధి మా అభివృద్ధి కోసం పోరాడే నాయకుడు అనేది తెలిసిన అర్థంలాగా కనిపించాలి నన్ను ఎందుకు నమ్ముతున్నారు ప్రజలు నేను వాళ్ళ కోసం హాస్టల్ పెట్టించాను స్కాలర్షిప్లు పెట్టించాను ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించాను ఉద్యోగాలు భర్తీ చేయించాను గురుకుల పాఠశాలలు పెట్టించాను స్థానిక ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్ పెట్టించాను ఒకటేంటిది ఫెడరేషన్లు పెట్టించాను కార్పొరేషన్లు పెట్టించాను రుణాలు ఇప్పించాను ఇట్లా ప్రతి సందర్భంలో ఈ కులాల యొక్క అభివృద్ధి కోసం పోరాడి అది స్పష్టంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు బహిరంగ సభలో నా ఉపన్యాసాలు ఇన్నారు

ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్స్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్